సో అందరికి హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భువన్ అండ్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో ఏంటంటే ఈరోజు చెప్పే టాపిక్ వచ్చేసరికి మనకి ఐసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ చాలా మెంబర్స్కి డౌట్ ఉంది, ఉంటుందా ఉండదా లేదంటే మేనేజ్మెంట్ తీసుకోవాలనేసి. సో రేపైతే కోర్ట్ హియరింగ్ ఉందన్నమాట. నేనైతే ఐసెట్ అయితే థర్డ్ ఫేజ్ ఉంటుందా ఉండదా అనేసి మనకి టీఎస్సీహెచ్ చైర్మన్ గారికి ఈరోజు కాల్ చేయడం జరిగింది. సో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కాల్ చేశాను, ఆ రికార్డ్ అయితే మీకు వినిపిస్తాను. అండ్ అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అయితే వస్తుంటాయి అనమాట. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం మర్చిపోదు. అండ్ ఎంబీఏ ఎంసీఏ ఇంతకుముందు ఎంబీఏ 2 ఇయర్స్ ఉండేది అండ్ ఎంసీఏ 3 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు ఎంసీఏ కూడా 2 ఇయర్స్ చేశారనమాట అండ్ ఎంబీఏ కూడా 2 ఇయర్స్ ఉంటుంది. సో ఎవరైతే దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ కమింగ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే మనము అయితే ఎంబీఏకి సంబంధించిన కాల్ రికార్డ్ విందాము. అండ్ కోర్ట్ హియరింగ్ రేపు ఉంది కదా, సో రేపు ఏం అప్డేట్ వస్తుందో కూడా నేను అయితే చెప్తాను అనమాట రేపటికి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. వీడియో కాల్ రికార్డ్ అయితే విందాము, లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, పాపిరెడ్డి సార్. సార్ ఐసెట్ కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్ ఒకటి పెడతామన్నారు కదా సార్. ఐసెట్ ఐసెట్ థర్డ్ ఫేజ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం. ఐసెట్ అది యాక్చువల్ గా కోర్టులో కేసు ఉన్నది, రేపు హియరింగ్ ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే గవర్నమెంట్ కూడా మేము లెటర్ రాసినాం, వెయిటింగ్ ఫర్ ద రిప్లై ఫ్రమ్ ద గవర్నమెంట్. ఓకే సార్, మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయా సార్ పెట్టడానికి? ఎందుకంటే చాలా మెంబర్స్ బీన్ ట్రైయింగ్ మై లెవల్ బెస్ట్ టు ప్రొటెక్ట్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, బట్ ద ఫైనల్ అథారిటీ ఈజ్ ద హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్రైట్, థ్యాంక్స్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, పాపిరెడ్డి సార్. సార్ ఐసెట్ కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్ ఒకటి పెడతామన్నారు కదా సార్. ఏది? ఐసెట్ ఐసెట్ థర్డ్ ఫేజ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం. ఐసెట్ అది యాక్చువల్ గా కోర్టులో కేసు ఉన్నది, రేపు హియరింగ్ ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే గవర్నమెంట్ కూడా మేము లెటర్ రాసినాం, వెయిటింగ్ ఫర్ ద రిప్లై ఫ్రమ్ ద గవర్నమెంట్. ఓకే సార్, మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయా సార్ పెట్టడానికి? ఎందుకంటే చాలా మెంబర్స్ బీన్ ట్రైయింగ్ మై లెవల్ బెస్ట్ టు ప్రొటెక్ట్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, బట్ ద ఫైనల్ అథారిటీ ఈజ్ ద హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్రైట్, థ్యాంక్స్. సో విన్నారు కదా, రేపైతే మనకు ఫైనల్ అప్డేట్ అయితే రాబోతుంది అనమాట. టీఎస్ ఐసెట్ థర్డ్ ఫేజ్ పైన ఎంబీఏ ఎంసీ అడ్మిషన్స్ కోసము మనము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయగలుగుతామా చేయలేమా అనేది రేపైతే తెలుస్తుంది. కంప్లీట్ అప్డేట్స్ అయితే రేపటి నేనైతే పెడుతూ ఉంటాను అండ్ జేఎన్టీయూ వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. అండ్ డిగ్రీ రివల్యూషన్ పెట్టారు చాలామంది, ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి అనమాట. అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్ వాళ్ళతో షేర్ చేసి వాళ్ళు కూడా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.